పంపించి తీసుకో నువ్వు విజయ్. అందరూ ఒకే చోట చేరిపోతారు. ఇలా ఒక రిజర్వ్ పార్టీ బ్యాక్ సైడ్ ఉండాలి, రిజర్వ్ పార్టీ బ్యాక్ సైడ్ ఉండాలి. ముందు ఆ పార్టీని కంట్రోల్ చేయాలి, అది కాకపోతే నెక్స్ట్ రిజర్వ్ పార్టీ ముందుకు రావాలి. ఈ లోపల ఏం చేయాలి, వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, వీళ్ళని చూసుకుంటే అదర్ వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిని మళ్ళీ ఫిల్టర్ చేయాలి అక్కడ. కాబట్టి రెండు సైమల్టేనియస్గా ఒక ఆఫీసరు, ఇద్దరు ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారనుకోండి, ఒక ఆఫీసర్ ఏమో మాప్ డిస్పర్సల్ మీద వెహికల్ సీజరు, అలాగే వాళ్ళని పికప్, ఇవన్నీ చూసుకోవాలి. సెకండ్ ఆఫీసర్ ఏం చేయాలంటే అక్కడ మిగిలినటువంటి వెళ్తున్న వెహికల్స్ని మళ్ళీ అక్కడ ఫిల్టర్ చేస్తున్నాయి. ఈ రెండూ చూడాలి అట్ ద సేమ్ టైం.
ఫామ్ అయ్యి ఒకరిని వేరే వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని మనం ఇక్కడే నిరోధించడానికి ఏం చేస్తాం, అలాంటి బైక్స్ మీద వచ్చిన వాళ్ళని, టూ వీలర్స్, అలాగే అదే పనిగా కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళని అందరినీ ఇక్కడే మనం వాళ్ళందరినీ ఆపివేసి వెనక్కి పంపిస్తాము. ఒకవేళ వెళ్ళలేదు అని అంటే మన మాట వినకపోతే ఆ బైక్ సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏం చేసామంటే మనం ఓన్లీ బయటకు వచ్చేటటువంటి వెహికల్స్ మాత్రం అలౌ చేస్తున్నాం. అంటే కాకినాడ నుంచి బయటకు వెళ్ళిపోయేటటువంటి వెహికల్స్ టువర్డ్స్ కత్తిపూడి అటువైపు వెళ్ళిపోయేటటువంటి వెహికల్స్ బయటకు అలౌ చేస్తాం. లోపలికి వెళ్ళే వెహికల్స్ ఓన్లీ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, లేకపోతే అటువైపు వాళ్ళ రెసిడెన్స్ ఉంది. మనకి సాధారణ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజు ప్రారంభమవుతుంది. ఆ రోజు ఫలితాలని ఉద్దేశించుకొని ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్లు, అదే రకంగా ఫ్లాగ్ మార్చ్ రెండు చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా 144 సెక్షన్, అదే రకంగా సెక్షన్ 30 పోలీస్ యాక్టు రెండు అమల్లో ఉన్నాయి. ఈ నిషేధాజ్ఞలు అనేవి అమల్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనావళి కూడా అమల్లో ఉంది 6వ తేదీ వరకు. కాబట్టి 5 అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ గుమిగూడడం కానీ, అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు ఇలాంటివి చేయడం కానీ పూర్తిగా నిషేధం. అలాగే విజయోత్సవ ర్యాలీలు చేయడం కానీ, బాణాసంచా కాల్చడం కానీ, బైక్ ర్యాలీలు తీయడం కానీ ఇలాంటివి పూర్తిగా నిషేధం. దానిలో భాగంగా అంటే తూర్పుగోదావరి జిల్లాలో పైనుంచి అంటే కత్తిపూడి ఆ పైనుంచి వచ్చేటటువంటి వెహికల్స్, అందులో అలాగే ముఖ్యంగా బైక్ ర్యాలీలు చేపట్టే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మీ ద్వారా మేము ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే ఆ రోజు పూర్తిగా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. వాటిని అతిక్రమించి ఎవరైనా వస్తే ఆ బండి సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద ఎంసీసీ వైలేషన్ కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి చర్యలు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి నిబంధనలు అతిక్రమించిన వాళ్ళని ఉపేక్షించేటటువంటి అవకాశం లేదు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీనికి సంబంధించి మాక్ డ్రిల్ అనేది మాబ్ డిస్పర్సల్ టీమ్స్, అలాగే ఏపీఎస్పీ, ఏఎన్ఎస్ పార్టీలు, అలాగే సివిల్ పోలీసు అందరూ కలిపి ఇక్కడ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక అన్లాఫుల్ మాబ్ వస్తే దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఇక్కడ నుంచి ఏ రకంగా డిస్పర్స్ చేయాలి, వాళ్ళని ఇక్కడ ఎలా కట్టడి చేయడం ఎలాగా, అలాగే సాధారణమైనటువంటి ట్రాఫిక్ అంటే అత్యవసరమైనటువంటి వైద్య పరమైనటువంటి అవసరాలు కానీ లేకపోతే ఇతర అవసరాలు కానీ వెళ్ళేటటువంటి వాళ్ళని సెపరేట్ చేస్తూ ఇలాంటి ఆక్తాయిల్ని, ఆక్తాయి మోకల్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది ఈరోజు మీరు చూశారు. దాంట్లో ఈ సన్నద్ధతలో భాగంగా దీన్ని చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆ రోజు 4వ తేదీని మొబైల్ పార్టీలు, క్యూఆర్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, అలాగే కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ దళాలు కూడా రావడం జరిగింది. అవి రేపటి నుండి డిప్లాయ్ చేస్తాము. ఇక్కడ పూర్తిగా పరిస్థితిని అదుపు చేయడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సన్నద్ధతని ఈరోజు సమకూర్చడం జరిగింది. కాబట్టి పోలీసులు పూర్తిగా పరిస్థితిని కంట్రోల్లో ఉంచి 4వ తేదీ నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని భద్రతాపరమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. వైలేషన్ కేసులు ఉంటాయి, అదే రకంగా ఎవరైనా రెచ్చగొట్టడం కానీ లేకపోతే ఇతర పార్టీలను ప్రొవోక్ చేయడం కానీ, వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానీ ఇలాంటివి చేస్తే దాన్ని పూర్తిగా అవసరమైనటువంటి ఐపీసీ సెక్షన్లతో పాటు స్పెషల్ యాక్ట్స్ కూడా పెట్టి వాళ్ళని క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, అలా అదే రకంగా మాబ్ డిస్పర్సల్కి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్, ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ మనం 5 లేయర్స్లో ఇప్పుడు ఇక్కడి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఫస్ట్ మనం ఇది ఒకటి గొల్లపల్లి గొల్లపరోలు టోల్ ప్లాజా ఒకటి,
తర్వాత పాదగయ్య సెంటర్ ఒకటి, తర్వాత నెక్స్ట్ చిత్రాడ జంక్షన్ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఒకటి, అలాగే ఎస్పే పాలెం ఒకటి, నెక్స్ట్ ఉప్పాడు కొత్తపల్లి సెంటర్ అటువైపు అంటే కొండంగి తుని నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కాకినాడ వైపు వెళ్లకుండా అంటే ఎలాంటి బైక్ ర్యాలీలు కానీ లేకపోతే మాబు అటువైపు అదే పనిగా వెళ్లడం కానీ అలాగే ఎన్నికల గురించి తెలుసుకోవాలని ఉత్సుకట్టుకుని అటువైపు ఎక్కువ మంది జమగూడడం కానీ ఇలాంటి వాటిని నిషేధించడానికి ఈ 5 లేయర్స్ లో ఇక్కడి నుంచి పెట్టడం జరిగింది. కాకినాడ టౌన్ లో పూర్తిగా అవి డైవర్షన్స్ అవన్నీ అంటే అటు జేఎన్టీయూ కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో జేఎన్టీయూలో అటువైపు వెళ్లకుండా ఎస్పీ గారు పూర్తిగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేశారు. ఇటువైపు నుండి వచ్చేటటువంటి ట్రాఫిక్ కానీ లేకపోతే బైక్ ర్యాలీలు కానీ లేకపోతే అదర్ ఎంతూజియాజంతో కొంతమంది వెళ్లాలనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళని ఇక్కడే కట్టడి చేయడానికి 5 అంచెల్లో ఇక్కడి నుంచి మనం ఈ కట్ ఆఫ్ పార్టీలు అనేవి పెట్టడం జరిగింది. దీంతో పాటు అన్ని చోట్ల పికెట్స్ ఏర్పాటు చేశాము, అలాగే వీడియోగ్రాఫ్ టీంలు ఉన్నాయి, అలాగే డ్రోన్ కెమెరాస్ తెప్పించాము, అలాగే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చాయి. అందరూ పూర్తిగా పరిస్థితిని అదుపులో ఉంచడానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ళ మీద పూర్తి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గ్యాస్ పార్టీలు పెట్టాం, రబ్బర్ బుల్లెట్స్ పార్టీలు కూడా వచ్చాయి, అలాగే ఆర్మర్డ్ పార్టీస్ వచ్చాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా అదుపు చేయడానికి పోలీస్ శాఖ పూర్తి సన్నద్ధతో ఉంది. ఎన్నికల నియమావళిని, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల్ని ఉల్లంఘించిన వాళ్ళ మీద రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సూచనలు, అలాగే ఎన్నికల కమిషన్ సూచనలు, ఎస్పీ గారి నేతృత్వంలో ఇక్కడ అన్ని రకాలైనటువంటి పూర్తి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది.